బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రుణమాఫీపై స్పందించారు మంత్రి తుమ్మల. ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి. ఒకే దఫాలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి. రైతులకు ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మంత్రి తుమ్మల. రైతులు ఎవ్వరూ అధైర్యపడద్దని తుమ్మల భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2 లక్షలకు సంబంధించి 2 లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామంది కాంగ్రెస్. రైతు రుణమాఫీపై ఇప్పటికే కాంగ్రెస్ను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. సార్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు రుణమాఫీ ఇవ్వబోతున్నారు, రుణమాఫీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఇదంతా కూడా. బట్ అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి మంత్రి తుమ్మల రియాక్ట్ అయ్యారు. ఒకసారి తుమ్మల ఏమన్నారో చూద్దాం. రైట్, అది రుణమాఫీకి సంబంధించి మంత్రి తుమ్మల రియాక్షన్. ఒకసారి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎప్పటికల్లా, ఎందుకంటే ఒకే దఫాలో చేస్తా ఉంటున్నారు, ఎప్పుడు చేసే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో ముఖ్యంగా రైతాంగాన్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా తమ వైపు చిక్కునేటి ప్రకటన 2 లక్షల రూపాయల రుణమాఫీ. 2018 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అయినప్పటికీ బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. సో 2023లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్ళీ 2 లక్షల రుణమాఫిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఎక్కువగా రైతులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. 2018లో నమ్మకున్నా 2023లో వర్కౌట్ అయినటువంటి పరిస్థితి. అది ఎన్నికల చివరాఖరి సమయం వరకు కూడా ఇది ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎక్కువగా చేరవేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇద్దరు ఆయన 2 రోజుల ముందు కూడా మీరు వెళ్ళి రుణం తీసుకోండి 2 లక్షల రూపాయలు, మేము రాగానే 9వ తారీఖు తర్వాత దీని రుణమాఫీ చేస్తాం, ఒకటే దఫాలో రుణమాఫీ చేస్తాం అనేటువంటి ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలు భేటీ అయింది. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు దఫాలు భేటీ అయ్యారు. ఇప్పటికే రైతు బంధు అంశంపైన అనేక సార్లు భేటీ అయ్యారు. సో ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన జారీ చేసేటువంటి అవకాశం పైన చూస్తా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే గత ప్రభుత్వం పైన వచ్చినటువంటి విమర్శలను ఈ ప్రభుత్వం పైన రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 1 లక్ష రుణమాఫీ అన్నారు 2018లో, కానీ 1 లక్ష కూడా రుణమాఫీ చేయలేదు, కొద్ది మందికే చేశారు. మిగతా వారికి 1 లక్ష పైన యొక్క 50,000 60,000 మిత్తి కూడా అయినటువంటి పరిస్థితి. వాళ్ళు పాస్ పుస్తకాలు బ్యాంకులోనే ఉన్నాయి. కొత్త రుణం తీసుకోకుండా పరిస్థితులు క్రియేట్ కావడం, ఇవన్నీ విమర్శలు ఎదుర్కొంది గత ప్రభుత్వం. సో ఈసారి మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. అర్హుల విషయంలో ఎటువంటి అంశాలను పరిశీలనలోకి తీసుకుంటోంది, పరిగణలోకి తీసుకుంటోంది? ఎగ్జాక్ట్లీ, కట్ ఆఫ్ డేట్ కూడా వీళ్ళు డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు కూడా, అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు 2023 డిసెంబర్ 7. సో ఆ రోజు వరకు కట్ ఆఫ్ తీసుకోవడంతో రైతులకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కొత్త రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉండాలి. ఇప్పుడు కూడా గతంలో తీసుకున్న 2 లక్షల రుణమాఫీ 2 లక్షలు కావచ్చు, 1 లక్ష కావచ్చు, 1 లక్ష లోపల కావచ్చు, అంటే రైతుల స్తోమతను బట్టి, రైతులకు అవసరాన్ని బట్టి రైతులు తీసుకోవడం జరిగింది. వాళ్ళ పొలం ఎంత ఉంది, వాళ్ళ ఎంత మేర అవసరం ఉంది, వాళ్ళకి ఆర్థిక సాయం అవసరం ఉందనేటువంటి రైతులు రుణాన్ని తీసుకుంటున్నారు బ్యాంకుల ద్వారా. సో అవన్నీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్హులకు సంబంధించి ఇప్పటికే లిస్టు తయారు చేస్తారు కాబట్టి అర్హుల ద్వారా ఎవరెవరికి రుణమాఫీ చేయాలనేటువంటిది బ్యాంకర్స్ ద్వారా మాట్లాడి రైతుల పైన భారం పడకుండా ఏకదఫాను డైరెక్ట్ గా బ్యాంకర్స్ తో మాట్లాడుకొని నెల నెల లేదంటే సంవత్సరం రూపేణ ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చి, ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి, ప్రభుత్వమే ఆ రుణం చెల్లించేలా, రైతులకు సంబంధం లేకుండా వాళ్ళ పాస్ పుస్తకాలు వారికి సంబంధించినటువంటి రుణమాఫీ విముక్తి అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో రైతులకు బ్యాంకర్స్ కి ఎక్కడ కూడా కాంట్రాక్ట్స్ లేకుండా, అంటే ఇలాంటి గజిబిజి వ్యవహారం లేకుండా, పాస్ పుస్తకాల విషయంలో, అప్పుల విషయంలో, వీటి విషయంలో, సో మిత్తి భారం కూడా పడకుండా ఫ్యూచర్ లో డిలే చేస్తే ప్రభుత్వం పైన కూడా మిత్తి భారం పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా
ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీని చేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తుమ్మల స్టేట్మెంట్ అందులో బాగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఎలక్షన్ స్కెడ్యూల్స్ సంబంధించింది, ఎందుకంటే ఎలక్షన్ స్కెడ్యూల్ కూడా తొందరలో కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏంటి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణించి పరిశీలనలోకి తీసుకొని ఎప్పటికల్లా చేద్దాం అనుకుంటోంది? అంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ ఒక విమర్శలు చేస్తా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అని చెప్పేసి, ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రభుత్వం అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అప్పులో గూబిలో కూరుకుపోయిందని అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేసి, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎన్నికల తర్వాత చేస్తామనేటువంటిది చెప్పే ప్రయత్నం కూడా చేయించినటువంటి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో దానికి దీటుగా ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈయన స్టెప్ తీసుకున్నారు. మరి నిజంగా ప్రభుత్వం ఎప్పటివరకు డేట్ అనౌన్స్మెంట్ చేస్తుంది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం మంత్రి చేస్తా ఉన్నారు 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం. అయితే రేషన్ కార్డ్ అంశాన్ని పరిగణలోకి తీసుకుని లేకపోతే పరిశీలనలో తీసుకున్న తర్వాత ఈ లబ్ధిని అందించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల వరకు వేచి చూస్తారా, లేకపోతే ప్రెసెంట్ ఉన్న రేషన్ కార్డులను దృష్టిలో ఉంచుకొని చేస్తారా? ఏ అంటే రేషన్ కార్డుని ఏ విధంగా రేషన్ కార్డు అంశాన్ని పరిశీలిస్తోంది? కొత్త ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తుంది. విధి విధానాల్లో మరి ఏ క్రైటీరియా ఉంటుంది అనేటువంటిది, గతంలో ఇదే రైతులు గత ప్రభుత్వంలో కూడా రుణమాఫీ తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. 1 లక్ష రూపాయలు 2018లో కూడా 2 లక్షల రుణమాఫీ తీసుకున్నటువంటి వారు ఉన్నారు. వారికి కొద్ది మందికి 1 లక్ష మాత్రమే రుణమాఫీ అయింది, 1 లక్ష మాత్రం వారు సొంతంగా చెల్లించుకోవాలి. మిత్తీలు ఉన్నాయి, మిత్తి గవర్నమెంట్ కట్టినప్పటికీ ఇంకా కొంతమంది పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితితో గత ప్రభుత్వంలో రైతులు ఎవరైతే రుణమాఫీకి అర్హులుగా ఉన్నారో ప్రస్తుతం వారందరినీ ఈ ప్రభుత్వం అర్హులుగా భావించేటువంటి అవకాశం ఉంది. మరి కొత్త వారిని ఎవరిని అర్హులుగా తీసుకుంటుంది, ఎట్లా ఏంది అనేటువంటిది దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసిన తర్వాత ప్రభుత్వ ప్రకటన ఉంటుంది త్వరలోనే. దాని తర్వాత నిజమైనటువంటి రైతు రుణమాఫీకి అర్హులు ఎవరు అనేటువంటిది ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది. రైట్, రుణమాఫీ విషయంలో ఎందుకంటే చాలా పెద్ద ప్రెషర్ ఉండే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఎప్పటికల్లా డెడ్లైన్గా పెట్టుకుంది, అంటే 100 డేస్ వరకు పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అనుకుంటుందా, లేకపోతే ఎలక్షన్ స్కెడ్యూల్కి సంబంధించి మధ్యలో కాస్త గండంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది, కాంగ్రెస్లో భావిస్తుందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏంటి ఎప్పటికల్లా చేద్దామని చెప్పి టార్గెట్గా పెట్టుకుంటుందా డేట్ని? అయితే ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయాలనేటువంటి టార్గెట్ తో ముందుకు వెళ్తా ఉంది. ఆ 6 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో కాకుండా యువ వికాసం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ ఒకటి పైన ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి 6 గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఎక్కువ మటుకు 100 రోజుల లోపల కంప్లీట్ చేయాలి అనేటువంటి ప్రభుత్వం ముందున్న ప్రధానమైనటువంటి టార్గెట్ గా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్న సందర్భంలో అదే ఎక్కువగా అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా వాళ్ళు అదే చెప్పారు కాబట్టి. సో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఎప్పటి వరకు క్లారిటీ తీసుకోనున్నారు ఏంటి అనేటువంటిది మంత్రి ఈ రోజు చెప్పినటువంటి విషయం చూస్తే ఒకటైతే స్పష్టంగా అనిపించింది, ఏంటంటే రైతు రుణమాఫీ ఒకే దఫాలో రైతుల పైన భారం పడకుండా ప్రభుత్వమే గ్యారంటీలు ఇచ్చేసి బ్యాంకులకు బ్యాంకర్స్ తో మాట్లాడి రైతు రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది. సో కానీ విధి విధానాలు ఖరారైన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో రైతులు కూడా అదే ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన వస్తుంది. ఏమని వస్తుంది, ఎవరు అరువులు ఏంటి అనేటువంటి దానిపైన. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సొమతంగా అయితే మాత్రం రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి. ఒకే దఫాలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి. రైతులకు ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఆయన. రైతులు ఎవరు అధైర్యపడద్దని తుమ్మల భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2 లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తా ఉంది కాంగ్రెస్. రైతు రుణమాఫీపై ఇప్పటికే కాంగ్రెస్ని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఏ తేదీన రుణమాఫీ ప్రకటించబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. రుణమాఫీ